వేదవ్యాసుకు సృష్టించిన సంక్లిష్టమైన మానవ ఇతిహాసం మహాభారతం. మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు, ఉన్నదే అంతటా ఉంటుంది అనేది ఒక సామెత. తన పుత్రులను వరప్రధానం వల్ల పొందిన కుంతీదేవి అసూయ వల్ల గర్భఛేదం పొంది తన యొక్క అధికమైన నూరు సంతానాన్ని నూరుగురు పుత్రులు గారి సంతానాన్ని పొందిన గాంధారి, ఐదుగురు భర్తలతో కాపురం చేసిన కుంతి, ఇలా అనేకమైన సంక్లిష్టమైన పాత్రలతో కూడింది మహాభారతం. వినతా కద్రువల అసూయ విషయాలు, ఇంకా మిగిలిన పాత్రల్లో ఉండేటువంటి విశేషాలు చూస్తూ ఉంటే మానవుల్లో ఉండే ఉద్వేగాలు, మనస్సులో ఉండేటువంటి చింతనలు అన్నీ ఏకత్రితం చేయబడ్డట్టుగా కనిపిస్తుంది. సౌభాగ్యవతి విజయలక్ష్మి తన పిహెచ్డి కోసం మా మిత్రులు ఆచార్య శివకుమార్ గారి దగ్గర పరిశోధన చేసి ఈ గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో మహాభారతంలోని అనేక పాత్రలు, ముఖ్యంగా స్త్రీ పాత్రలు, స్త్రీ పాత్రల్లో సంక్లిష్టం ఎక్కువ ఉండటం వల్ల స్త్రీ పాత్రలను తీసుకొని ఇక్కడ పరిశోధన చేయడం జరిగింది. ఈ స్త్రీ పాత్రల యొక్క రూపణలు, వీళ్ళకుండే మన సంఘర్షణలన్నీ కూడా ఈనాటికి స్త్రీ పాత్రల్లో ఉన్నట్టుగా ఉండటం చేత అది సార్వజనికము, సార్వకాలీనము అయింది. ఇలాంటి క్లిష్టమైన విషయాన్ని తీసుకొని పరిశోధన చేయడమే ఒక సాహసం. విజయలక్ష్మి ఈ పాత్రల్లో ఉండేటువంటి భిన్న భిన్న మనోరూపాలు, కండిషనింగ్ అంటే మనోబంధము, మనో నిర్బంధము, సమయం వచ్చినప్పుడు ఇబ్బంది పడటం, ధర్మ మార్గంలో నడిచే వాళ్ళు కూడా ధర్మాన్ని తప్పి ప్రవర్తించటం, అది సార్వజనీనమైన స్థితిలో ఉన్నప్పుడు, విశ్వజనీనమైన స్థితిలో ఉన్నప్పుడు అది కూడా ధర్మం కావడం అనేది ఇలా ఎలా జరుగుతూ వచ్చిందో నిరూపించే ప్రయత్నం జరిగింది. స్త్రీలకు ఆ రోజుల్లో ఉండేటువంటి క్లేశం ఎంతో, ఈ రోజుల్లోనూ అంత క్లేశం ఉంది, అంత ఇబ్బంది ఉంది, అంత ఘర్షణ ఉంది. అంచేత మహాభారతంలోని పాత్రలన్నీ కూడా ఒక సాహసమైనటువంటి ప్రవృత్తికి కూడా చిహ్నాలుగా ఉంటాయి. రాక్షస పాత్రలు, హిడింబ మొదలైన రాక్షస పాత్రలు, ద్రౌపది మొదలైన వరుణ్ బల్ల పుట్టినటువంటి పాత్రలు, అగ్ని సంభవం పొందినటువంటి పాత్రలు, దేవతా లక్షణంతో పుట్టిన పాత్రలు, ఇలా భిన్న భిన్న స్థాయిల్లో ఉండే పాత్రలు చూస్తూ ఉంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి మహాభారత నిర్మాణంలో ఉండే విశేషాలను శ్రమపడి ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేసి ఈనాటికి ఎట్లా అన్వయిస్తుందో చెప్పే ప్రయత్నం చేసింది విజయలక్ష్మి. సౌభాగ్య విజయలక్ష్మి చేసినటువంటి ప్రయత్నం సఫలం కావాలనే, సఫలమయ్యినట్టుగానే కనిపిస్తున్నది. అందువల్ల వారికి ఆమెకు దీర్ఘమైన ఆయుష్య ఆరోగ్యములు కలగవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.